ఎందుకు వచ్చింది డాక్టర్ బెదిరించే వైద్యం చేస్తున్నావే నేను ఏమైనా పనికిరాని కబుర్లు చెప్పానా వైద్యమే చేస్తున్నాను కావాలంటే అడగండి నేను ఏమైనా పనికిరాని కబుర్లు చెప్పానా నేను చెప్పినంత గుర్తుందిగా మందులు బాగా వేసుకోండి అయినా దాన్ని ఆపడం మన తరం కాదు కాకపోతే కొంచెం పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు ఎందుకంత తొందర కాస్త ఆగిపోదు గాని వెళ్ళరానా ఏమడో చూడండి తీపి గుత్తులుగా నాలుగు మంచి సినిమాలు చూపించండి మనశ్శాంతితో పోతారు అది మీకు కూడా పనికి రావచ్చు ఏయ్ పిలిచావా తంత భయపడ్డా మోహన్ నువ్విక ఇక్కడే ఉండాలి డాక్టర్ గారు ఇచ్చిన మందులు శ్రద్ధగా వాడు ఎందుకు నా మీద ఇంత అభిమానం ఒకప్పుడు భైరవ చేత ప్రేమించబడ్డవాడినా డామేజ్ మానవత్వం వల్ల యు ఆర్ ఎ జెంటిల్మ్యాన్ భైరవి గారిని చూడాలి ఆవిడ ఇల్లేదేనా ఒక ముఖ్యమైన విషయం ఆవిడతో మాట్లాడాలి నువ్వింకా రెడీ అవ్వలేదా మనమేంటి పాట కచేరికి వెళ్తున్నావా ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదని ఊరుకోవడానికి సినిమాకి వెళ్తున్నావు నాకు టైటిల్ కార్డ్ నుంచి శుభం వరకు చూడాలి అర్థమైందా ఏంటి అమ్మగారిని కలవడానికి వచ్చారా లేరేం పంపే ప్రసన్న ఎవరైనా కచేరీ గురించి వచ్చి ఉంటారు ఉండమని చెప్పు వస్తున్నాను ఉండమని చెప్పు పో ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరు ఇక మీద జరగబోతుందా లక్ష్మి ఎవరో వచ్చారని చెప్పావు కచేరీ ఫిక్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు ముందు కళాక్షేత్రం బుక్ చేసుకొద్దామని వెళ్ళుంటాడు తాగుతున్నావా ఐఎమ్ సారీ ఇక మీద తాగను తప్పు కదా ఒంటరిగా తాగడం తప్పే కదా కంపెనీ లేకుండా తాగొచ్చా ఈ బార్ లో ఒంటరిగా తాగే వాళ్ళందరికీ నేనే కంపెనీ డాక్టర్ 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 నేను డాక్టర్ని కాదు ఆయన ట్విన్ బ్రదర్ హరి మేమిద్దరం అపూర్వ సహోదరులు అంటోళ్ళం ఆ డాక్టర్ వల్ల నా పేరే రిపేర్ అయిపోయింది అయితే నేను తగ్గుతుంటారా పెద్దగా విను స్కూల్లో చదువుకోవాలి స్టేజీ మీద నటించాలి బార్లో తాగాలి అది కరెక్టే మర్యాద ఇస్తున్నావా సరే నేను నిలబడే తాగుతాను కంపెనీ కంపెనీ You don't want company. Hello? Hello? Your mirror? You want company? I want company. మీరు చాలా బాధలో ఉన్నట్టున్నారు అన్ని బాధలకి ఔషధం ఈ మందే మీ కష్టాలు ఏంటో నా భుజం మీద పడండి నేను ఆ భారం మోస్తాను నేను అందుకే పుట్టాను బతికలే ఉంది మీ గురించి ఏమైనా గాసిప్ సార్ మన ఎంఆర్వి ఈవిడ మీకు తెలుసా మా బ్రదరే కదా ఈవిడికి ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ సూరి మై బ్రదర్ యూజ్లెస్ ఫెలో
పాపం సరి బైరవే ఆవిడ లైఫ్ ఎంత ట్రాజెడీయో తెలుసా ఆవిడ బాధలు మర్చిపోవడానికి మనం తాగుదామా బికాజ్ ఆవిడ తాగలేదు కదా తర్వాత తాగొచ్చు ఆ ట్రాజెడీ ఏంటో చెప్పండి చాలా షిడా ప్లీజ్ ఇన్ ద చైర్ వేర్ ఇస్ ద చైర్ ఇదిగోండి ఇక్కడ థాంక్యూ ఆ ట్రాజెడీ ఏంటి సార్ సార్ చెప్పి తర్వాత ఏడవండి ఇంకా చెప్పలేదా కన్న కూతురు రంజని ఇల్లొదిరి పారిపోయింది ఇది ట్రాజెడీ కాక కామెడీయా ఓ రంజని నాతోనే ఉంటుంది ఏంటి ఏం సార్ మీరు తాగి వాగట్లేదు కదా నాకు తాగి వాగే అలవాట్లేదు రంజని మీ ఇంట్లో నాకు గ్రేట్ గ్రేట్ న్యూస్ సార్ నేను సెలబ్రేట్ చేసుకోవాలి ప్లీజ్ మీరెవరు కొంచెం వివరంగా చెప్పండి శ్రద్ధగా వింటాను నా పేరు మహేంద్ర ఊరు బెంగళూరు వన్ మినిట్ పేరు బెంగళూరు ఊరు మహేంద్ర ప్రసీడ్ నేను అమ్మాయిను స్టేజ్ ప్రోగ్రామ్ లో కలిశాను డాక్టర్ గారు ఇక్కడ మేడం మీద నిద్రపోతున్నారు ఇతని నడవడిక గురించి మేము డాక్టర్ గారితో అర్జెంట్ గా మాట్లాడాలి వెళ్ళి డాక్టర్ గారిని లేపు ముందు నన్ను లేప కళ్యాణి డాక్టర్ గారిని పిలుచుకురా ఆడేం లేవడు ఆడికి ఏమైనా పీడకలు వస్తే అప్పుడు లేస్తాడు ఎంఆర్పి నేనే వెళ్ళి పిలుచుకొస్తాను ఇలాగే వెళ్ళద్దు జుట్టు అందరు రేపేసుకుని దెయ్యంలాగా వెళ్ళు ఏంటిది నన్ను బీట్ కానిస్టేబుల్ అనుకున్నావా చెల్ల అన్నయ్యని డిస్టర్బ్ చేస్తున్నాడు మీరు వెళ్ళకండి ఏ పైన ఆయన లేరు కళ్యాణి డాక్టర్ ఎక్కడికి వెళ్ళారు కళ్యాణి కళ్యాణి ప్లీజ్ కళ్యాణి ఈయన వల్ల డాక్టర్ గారికి చెడ్డ పేరు అవడం నాకు ఇష్టం లేదు ఆడికి ఏం గొప్ప పేరు ఏం లేదు యూజ్లెస్ ఫెలో ఇలా మీరు మాట్లాడడం వల్ల డాక్టర్ పేరు మీరేం కాపాడలేరు మేము డాక్టర్ ని కలిసే తీరాలి ఇంపాసిబుల్ తప్పదంటారా ఎస్ వీరే డాక్టర్ సూరి ఆయన బ్రదర్ హరి ఆ ఇద్దరు ఒకరే షట్అప్ షట్అప్ వాక్ ఇదంతా నాతో ముందే ఎందుకు చెప్పలేదు ఇది గర్వించదగ్గ విషయమనా బయటికి చెప్పుకోవడానికి ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ గా ఉన్న మీరు ఓ తాగుపోతే నా దగ్గర ఎందుకు దాచారు నా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడల్లా మిమ్మల్నే కదా సలహా అడిగేదాన్ని ఇటువంటి తాగుబోతు మాట విని ఇన్నాళ్ళు నడుచుకున్నందుకో సిగ్గుపడుతున్నాను ఎంఆర్బి నీకు చెప్పకపోవడం తప్పే నాకు పెళ్ళయింది తెలుసా కాని నన్ను నువ్వు బ్రహ్మచారి అనుకుంటున్నావు సిగ్గు విడిచి చెప్పాలి అంటే నా భార్య లేచిపోయింది తెలుసా పెళ్లి కాకుండానే నువ్వు తల్లివయ్యా పెళ్ళయ్యి నేను బ్రహ్మచారిననే చెప్పు తిరుగుతున్నాను జీవితంలో మోసపోయినప్పుడు నువ్వు సంగీతంతో మర్చిపోవాలనుకున్నావు నేను ఈ మత్తులో మర్చిపోవాలనుకున్నాను అందుకే తాగుతున్నాను కానీ డాక్టర్ అనే ఇమేజ్ని కాపాడుకోవాలి కదా అందుకే తమ్ముడు అనే క్యారెక్టర్ని సృష్టించాను టేక్ ఇట్ ఫ్రమ్ మీ తాగుబోతు హరి ఈ రోజుతో సరే థ్యాంక్ యూ డాక్టర్ నేను వస్తాను ఎంఆర్బి ఎంఆర్బి ఒక ముఖ్యమైన విషయం చాలా మంచి విషయం మీ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈ ఇతని ఇంట్లో అది ఈ ఊరు కాదు బయట ఊరు అది గజేంద్ర కాదు ఉపేంద్ర ఉపేంద్ర నోట్లో ఆడుతుంది బయటికి రావడం లేదు ఉపేంద్ర ఉపేంద్ర బెంగళూరు ఉపేంద్ర
సారీ అమర్బి అప్పుడు నేను తాగున్నాను అందుకే గుర్తురావడం లేదు